PS chairman Manohar gariki vichesina nayakulandarki veera mahilalki andarki kuda namaskaram indaka Manohar garu oka maata chepparu evaru Kanababu garu appudu itla ani ippudu itla annarani hello indaka Kanababu garu ila maatladaru malli ippudu itla itla maarchaaru antunte usual ga YCP vallandarki short term memory rasto suffer avutunnaru ఎందుకంటే ఏ వ్యక్తి ఎవరు కూడా ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పరు రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పరు ఒక వన్ ఇయర్ క్రితం చెప్పిన మాట అయితే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మేము అన్నావా అంటారు ఒక అన్నామంటే మన మీద విరుచుకు పడతారు సో మొన్న నాకు మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అలాగే మా ప్రెసిడెంట్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జంగారెడ్డి గూడెం ఈ స్పూరియస్ లిక్కర్ తాగి చనిపోయిన संघटन की नैन पंप वाला मंच अवगाहन एर्पड़े ने मनोर एक्ना संघटन जगना लाइव मन पार्टिसपेटे उठी कन्विशन मन विनम वाले राद वेरी थैंकफुल टू यू सर आ रोज निजें दाखी अंदे तरवा नैक्स्ट वन वीक बैक मे 10 डेज बैक शासन सब लोग జగన్మోహన్ రెడ్డి గారు బ్లాటెంట్ గా ఒక అబద్ధం చెప్పారు అందరూ సహజంగా చచ్చిపోయారని అప్పుడు నాకు అర్థమైంది సహజ మరణాలు అంటే ఓన్లీ మగవాళ్ళే చచ్చిపోతారు అందులోనూ పాపం రోజుకి కొంచెం తాగే వాళ్ళే చచ్చిపోతారు అందులోనూ ఒక పర్టిక్యులర్ ఏరియా వాళ్ళే చచ్చిపోతారు అనే విషయం నాకు తెలియదు మరి ఆయన చెప్తారు అన్నమాట ఇంత అబద్ధం అంటే ఈ సహజ మరణాలు అన్నప్పుడు మరి ఆడవాళ్ళందరికీ ఎందుకు చనిపోలేదు సహజ మరణం అంటే ఎవరైనా చనిపోలేదు కదా సో నేను అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు లిటరల్ గా వాళ్ళని బెదిరించో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ సహజ మరణాలను చెప్పమన్నారని అక్కడ సఫరర్స్ చాలా మంది మాట్లాడారు మాతోటి ఆ నిజాన్ని అక్కడ చూసి శాసనసభలో అంత అబద్ధం చెప్తుంటే నాకు చాలా షాకింగ్ అనిపించింది బట్ నాకు ఆ లైవ్ లో ఆ ప్లేస్ లో ఉండటం వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది సో డెఫినెట్ గా భవిష్యత్తులో నాకు ఇలాంటి లైవ్ లో పాల్గొనే అవకాశం ప్రెసిడెంట్ గారు మనోహర్ గారు నాకు ఇస్తారని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే తద్వారా బాగా మాట్లాడగలగటం లేకపోతే అట్లీస్ట్ మన అభిప్రాయాన్ని నిర్ద్వందంగా చెప్పడానికి చాలా యూస్ అవుతుంది మన జనసేన నాయకులు కమల్ గారు ఒక మాట అన్నారు ఈ మధ్యన ఎక్కడైతే మనందరి ఆలోచనలు ఆగిపోతాయో ప్రెసిడెంట్ గారి ఆలోచన అక్కడి నుంచి మొదలవుతుందని ఎందుకంటే నేను ఎందుకు నచ్చిందంటే ఆయన చెప్పిన మాట కౌల్ రైతులందరూ సఫర్ అవుతున్నారు అనే విషయం మనందరికీ తెలుసు కానీ వాళ్ళకి ఒక ఇంతమంది ఉన్నారు వాళ్ళకి మనం ఎంతో కొంత మన వైపు నుంచి ఇవ్వొచ్చు అన్న ఆయన యొక్క ఆలోచన నిజంగా నేను అరే బాధపడుతున్నా తప్ప ఒక సొల్యూషన్ తో ముందుకు రావటం అనేది రియల్లీ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ప్రెసిడెంట్ సో ఆయన్ని నేను అంటే ఆయన అప్రిషియేట్ చేయకుండా ఎందుకంటే ఐ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ నాకు ఇంకొకటి చెప్తానంటే ఇక్కడ నాకు ఒక చిన్న మైనస్ పాయింట్ మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన నా సోదరుడు అవటం వల్ల ఎక్కువ మాట్లాడటకు నాకు భయంగా ఉంటుంది చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పాలి భవిష్యత్తులో నా మనవళ్ళు నా నెక్స్ట్ జనరేషన్స్ గర్వంగా చెప్పుకుంటారు మా తాతో మా ముత్తాతో పవన్ కళ్యాణ్ అనేటువంటి గొప్ప లీడర్ దగ్గర పనిచేశారు ఎందుకంటే ఆయన నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను అన్నమాట నాకు చాలా మందికి దొరికినటువంటి అదృష్టం అంటే కొంచెం చూడగలిగి ఆయన వ్యక్తిగతంగా కొంచెం అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం నాకు ఉంటుంది ఆఫ్ కోర్స్ ఐ హావ్ సీన్ ఏ గ్రేట్ క్యారెక్టర్ సో ఆయన ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఓహో నేను ఎవ్రీ టైం కొత్త కొత్తగా కనిపిస్తుంటాడు ఆయన ఇవి ఇలా మాట్లాడాడు ఓహో ఇలా మాట్లాడుతున్నారని ప్రతి విషయం నేను షాక్ గురవుతుంటాను ఓ గ్రేట్ బట్ ఇట్స్ ఎ ప్లెజెంట్ షాక్ ఓ గ్రేట్ సో అలాంటి ఆలోచన ఆయనకి వచ్చి ఒక 300 నుంచి సుమారు వాళ్ళు నిర్ణయించినది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1000 మంది మినిమం కౌరుల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది సో అంటే ఇవాళ
ప్రతి పార్టీలోనూ ఎమ్మెల్యే కంటెస్టెంట్లుగాను నిలబడేవాళ్ళు కోట్లు కోట్లు ఖర్చు పెడతారని మనం బయట ఉంటుంటాం. ఇలాంటప్పుడు ఆ కోట్లలో కొంత అమౌంట్ తీసి రైతులకు ఇస్తే వాళ్ళని గుర్తుంచుకుంటారు కదా, మరి ఎందుకు చేయరు అనేది ఇప్పటికీ నాకు అర్థం కానటువంటి ఒక ప్రశ్న. సో ఒకటైతే ఆయన చేసేటువంటి బృహత్తరమైన యజ్ఞం, కౌలు రైతులకు 100,000 రూపాయలు ఇవ్వాలన్న యజ్ఞానికి నేను రేపు 10th లోపు మన రత్నం గారికి, మా మేమందరం రైతుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే, ప్రవణ్ కళ్యాణ్ గారు బాగా చూసిన వ్యక్తి ఆయన కూడా, అది ఎలా సఫ అవుతారో తెలుసు. నా వైపు నుంచి ఈ మహాయజ్ఞానికి నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, నాకు కూడా ఒక అవకాశం కల్పించమని. సో ఒక 10 లాక్స్ రూపీస్ ఆయన అకౌంట్కి నేను రత్నం గారికి 10th నేను అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే.